ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు పోకిరీలు. అయితే అలాంటి యువకుడినో జిల్లా కలెక్టర్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్ దువార్ జిల్లా కలెక్టర్గా నిఖిల్ నిర్మల్ కొన్నాళ్ల కిందట బదిలీపై వచ్చాడు. ఆయన కేరళకు చెందినవాడు. 2011లో ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అలీపూర్ దువార్ జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం నిర్మల్ భార్యపై లోకల్గా ఉండే ఓ యువకుడు ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో కలెక్టర్ భార్య వాటిని పట్టించుకోలేదు, కానీ ఆ యువకుడు మరింత రెచ్చిపోతుంది ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. దాంతో కలెక్టర్ నిర్మల్ పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఫిర్యాదు చేసింది సాక్షాత్ జిల్లా కలెక్టర్ కావడంతో కొద్దిసేపట్లోనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పోకిరీ దొరికిపోయాడని పోలీసులు చెప్పడంతో కలెక్టర్ తన భార్యతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. వస్తూనే ఆ యువకుడిపై తీవ్ర స్థాయిలో దాడికి దిగాడు. పోలీసులు చూస్తుండగానే అతన్ని గొడ్డును బాదినట్టు బాదాడు. ఇంతలో కలెక్టర్ భార్య కూడా చేయి చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ విధంగా కొన్ని నిమిషాల పాటు ఇద్దరు కలిసి ఆ యువకుడిని చితకబాదారు. రే, నా జిల్లాలో నాకు వ్యతిరేకంగా నిన్నేం చేయనివ్వను, ఏమనుకుంటున్నావు, నీ ఇంటికొచ్చి చంపేస్తా అంటూ ఆ యువకుడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు కలెక్టర్ నిర్మల్. నీకే నువ్వే ఆ కమెంట్స్ పెట్టావా, లేక ఎవరైనా కమెంట్ చేయమన్నారంటూ కలెక్టర్ భార్య కూడా ఆ యువకుడిని ప్రశ్నిస్తూ ఎడాపెడా వాయించేసింది. తాను తప్పు చేశానని, దయ్యుంచి వదిలేయాలని యువకుడు ఎంత ముత్తుకున్నా కలెక్టర్ దంపతులు మాత్రం శాంతించలేదు. అయితే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు, కానీ కలెక్టర్ దంపతులు వచ్చి అతన్ని దారుణంగా కొట్టేంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో మీడియా కలెక్టర్ని వివరణ కోరింది. అయితే కలెక్టర్ మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.